ఇవాల పొద్దున నుండి మా శకిల్ అన్న నన్ను బోధనంతా తిప్పిండు పొద్దున 8 కి మొదలు పెడితే ఇప్పటిదాకా అన్ని ఇళ్ళల్లోకి పోయి అందర్ని కలుసుకుంటూ వచ్చినాం చాలా సంతోషం అనిపిస్తుంది బోధన పట్టణంలో అనేక మందిని కలిసే అవకాశం వచ్చింది ఈ రోజు మరి ఇవాల ఈ పండగ చేసుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు మన పండగ మన బతుకమ్మ పండగ అంటేనే మన తెలంగాణ తెలంగాణ అంటేనే బతుకమ్మ పండగ మరి అటువంటి అందమైన పండగకు మన ఆడబిడ్డలం చేసుకునే పండగకు మన షకీల్ అన్న ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినందుకు మనస్ఫూర్తిగా షకీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి షకీల్ అన్న ఇప్పుడు తాజా మాజీ ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నారు మల్ల రెండు కాక ముందే మల్ల హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మనందరి ముందుకు మీ అందరి ఆశీర్వాదంతోని వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు ఆడబిడ్డల కోసం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినారు కాబట్టి తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం మీ మీద ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను భావిస్తూ ఉన్నాను ఇక ఇదే తెలంగాణ కల్చర్ మనం చెప్పేది ఇదే తెలంగాణ సంస్కృతి ఒక హిందూ పండుగకు దగ్గరుండి మన ముస్లిం సోదరుడైనటువంటి షకీల్ అన్న ఇంత పెద్ద ఏర్పాట్లు చేయడమే మన సమత మన సామరస్యం అదేవిధంగా మా వదిన ఆయిషమ్మ పొద్దున్న నుంచి మనతోనే తిరుగుకుంటూ అన్ని దగ్గరలకు కూడా వచ్చి తన బతుకమ్మలు చేయడంలో కూడా పార్టిసిపేట్ అయింది మరి అంతేకాదు ఒక రెండు అడుగులు ఆడింది పాటలు కూడా నేర్చుకున్నది అక్క మరి చాలా సంతోషం అనిపించింది మరి ఇంత మంచి పండుగ అద్భుతంగా బోధన నుంచి అంతటి నుంచి తరలి వచ్చినారు మీ అందరికీ మళ్ళా ఒకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎంతో మంది చిన్నపిల్లలు పొద్దున్న నుంచి ఆడి పాడుతూ ఉన్నారు వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ పాటలు నేర్చుకోండి మంచిగా ఆడండి కంటిన్యూస్గా మీరు పాటలు నేర్చుకొని ఆడితే ఇంకొక 100 ఇయర్స్ మన పండుగ చక్కగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలందరూ కూడా తప్పకుండా పాటలు నేర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మరి ఇవాళ తెలంగాణలో మీకు తెలుసు మన ఆడబిడ్డలకు ఎన్నో పనులు చేసుకుంటున్నాం మరి ఎన్నడూ కూడా ఎప్పుడు బతుకమ్మ పండుగ అంటే కనీసం సెలవులు కూడా ఇవ్వలే ఎవరు కానీ తెలంగాణ వచ్చినాక కోటి మంది ఆడబిడ్డలకి అలా బతుకమ్మ చీరలు పంచుకుంటా ఉన్నాం మనం ప్రభుత్వం నుంచి ఒక పక్క చేనేతలను బతికించుకుంటూ ఇంకొక పక్క బతుకమ్మ చీరలు ఇచ్చుకుంటున్నాం అట్లా ఒకటి 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 అందరి కోసం కూడా పనిచేస్తూ ఉన్నాం ఇంకా కూడా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం మళ్ళొకసారి మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి అందరం కూడా ఆడదాం ఒకసేపు ఆడడానికి సిద్ధంగా ఉన్నారా ఓ పాట పాడుకుందామా పాడతారా మరి పాట ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ జై తెలంగాణ.